హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకువచ్చేసాను. వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఎక్కువగా మనము ఇటువంటి ఏవైనా ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఇటువంటి గరిటలు జల్లెళ్ళు అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇవి కొన్ని అయితే మనకి ఇలా కొన్ని రోజులకి పిలిం పట్టి పాడైపోతూ ఉంటాయండి. ఇవి చూడడానికి చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగానే ఉంది కానీ పైన జల్లెడ మొత్తం కూడా పిలిం పట్టేసింది. దీనిని మనం ఎందుకు పనికిరాదని పడేయకుండా ఎలా యూస్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము. సో కిచెన్లోనే మనకి ఇలా ఏదైనా ఒక మేక ఉందనుకోండి, దానికి ఎలా పెట్టేసుకున్న తర్వాత మనకి కిచెన్లోనే చాలా ఎక్కువగా గరిట్లు స్పూన్లు ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదండి. సో వీటికి హోల్స్ అనేవి చాలా వెడల్పుగా అలాగే మనకి కొంచెం ఎక్కువగా ఉండడం వలన ఏంటంటే మనకి ఎన్ని కిచెన్లోని గరిట్లు ఉన్నా స్పూన్స్ ఉన్నా కూడా చక్కగా ఇందులోనే అయితే మనము హోల్ చేసుకోవచ్చండి. అస్సలు పడిపోయే ఛాన్స్ ఉండదు. మళ్ళీ మనం తీసి పెట్టుకోవడానికి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎయిర్ అనేది కూడా వెళ్తుందో, తడివి పెట్టేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఎవరికైతే కిచెన్ అనేది చిన్నగా ఉంటుందో, సో ఇటువంటి ఉన్నట్లయితే పడేయకుండా ఇలా మనము కిచెన్లో పెట్టుకున్నామనుకోండి చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే కిచెన్లోనే మనకి ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేయదు. సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను, ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం బట్టలకు పెట్టుకునే క్లిప్లు ఓన్లీ బట్టలకే కాకుండా వీటితో కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. సో అది ఏంటనేది అయితే తెలుసుకుందాము. ఇలా మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్నిటినీ క్లిప్స్ని అయితే తీసేసుకొని 2-in-1 స్టిక్కర్ని ఒకటి తీసుకోండి. ఇలా క్లిప్స్కి బ్యాక్ సైడ్ చిన్న చిన్న పీసెస్ని కట్ చేసేసుకొని ఇలా సెట్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చాలా టిప్స్ని అయితే షేర్ చేశానండి. సో చూసారు కదా, ఇలా నాకు 2 క్లిప్స్ మాత్రమే అవసరమయ్యాయి కాబట్టి నేను 2 క్లిప్స్ని ఈ విధంగా తీసుకొని బ్యాక్ సైడ్ ఉండే పేపర్ను రిమూవ్ చేసుకొని ఇలా మన బాత్రూమ్ టైల్స్కి చక్కగా అంటించేసుకున్నాం అనుకోండి. మనం రెగ్యులర్గా బ్రష్ అనేది చేస్తూ ఉంటాం కదా, ఇలా బ్రషెస్ అన్నింటినీ హోల్డ్ చేసుకునే స్టాండ్స్లో చాలా యూజ్ఫుల్గా పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇలా ఎవరు టెంక్ క్లీనర్ ఎవరు బ్రష్ అనేది చక్కగా సపరేట్గా పెట్టుకోవచ్చండి. ఇలా మనం పెట్టుకోవడం వలన ఏంటంటే బ్రషెస్ అనేవి వాటర్ అనేది ఉండిపోతూ ఉంటుంది కదా, అది కూడా మనకి కిందకి స్ట్రెయిన్ అయిపోతుందండి, ఎయిర్ అనేది వెళ్తుంది కాబట్టి బ్రషెస్ అనేవి కూడా చక్కగా డ్రై అవుతాయి. సో ఈ టిప్ యూజ్ అయిందని అనుకుంటున్నాను, ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు కూడా వంటల్లోన వెల్లుల్లి అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా వెల్లుల్లి యూజ్ చేసిన తర్వాత మనకి పొట్టు అనేది ఉంటూ ఉంటుంది కదా, సో దాన్ని చాలామంది పడేస్తూ ఉంటారండి. వీటి వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్తో పాటు మన ఇంట్లో కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఈ వెల్లుల్లి తొక్కల్ని అలాగే ఉల్లిపాయ తొక్కల్ని మనం రెగ్యులర్గా పడేస్తూ ఉంటాము. వీటిని కొంచెం వాటర్లో వేసి నానబెట్టేసి ఒక 1 అవర్ తర్వాత పసుపు వేసి గుమ్మల దగ్గర వేసామంటే మనకి పురుగు చేదలు చీమలు అనేవి రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ పొట్టుతో మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఇలా మనం సేకరించిన వెల్లుల్లి పొట్టును ఒక బాక్స్లోంక అయితే వేసుకోవాలని అంటే ఏదో ఒక బౌల్లోంక అయితే వేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో ఈ విధంగా మనం బౌల్లోంక అయితే పొట్టును తీసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఒక అగ్గిపుల్ల సహాయంతో అయితే మనం వీటిల్ని వెలిగించుకోవాలి. ఇలా వెలిగించగానే మనకి నిప్పు అనేది ఆరిపోతూ ఉంటుంది కానీ మనకి ఇందులోను వచ్చే పొగ అనేది చాలా ఘాటుగా వస్తుందండి. సో దీన్ని వెలిగించేసుకొని మనం ఇంట్లోన ఎక్కడైతే దోమలు పురుగులు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కానీ లేదంటే మనకి బాత్రూంలోన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదండి, దోమలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, వాటిల్లో అయితే మనము బయటకైతే తరమలేమండి. సో అలాంటప్పుడు ఎలా ట్రై చేసి చూడండి, మనమే ఈ ఘాటును భరించలేము. అలాంటప్పుడు ఈ ఘాటుకి ఈ పొగ వాసనకి అందులోనూ ఉండే అంటే మన బాత్రూంలోనూ ఉండే దోమలు కానీ బ్యాక్టీరియా కానీ చిన్న చిన్న రెక్క పురుగులు లాంటివి చనిపోతాయి అన్నమాట. డోర్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా గుడ్ నైట్స్ కానీ ఆల్ అవుట్స్ కానీ దోమలు పోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో అయిపోయిన తర్వాత ఈ రీపిల్స్ని మనం పడేస్తూ ఉంటాము. వీటి వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో చూసారు కదా, నేను అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటానండి, ఎప్పుడైనా మళ్ళీ దేనికైనా అవసరం ఉంటుందని. సో దీన్ని మనకి పైన ఉండే ఈ స్టిక్ అనేది ఇలా లాగితే నెమ్మదిగా వచ్చేస్తుంది అన్నమాట. సో మన ఇల్లు మొత్తం కూడా మంచి స్మెల్ రావాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. సో ఇలా ఒక బౌల్తోటి కొంచెం వాటర్ని తీసుకొని ఇందులోనే మీకు ఏది ఇష్టం ఉంటే మంచి స్మెల్ వస్తుందో, సో కంఫర్ట్ని అయితే కొంచెం యాడ్ చేసుకోండి. కంఫర్ట్ అనేది మంచి స్మెల్ వస్తుంది, అందరికీ తెలిసిందే కదా. ఇలా కొంచెం స్పూన్తో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ని మనం ముందు తీసుకున్న గుడ్ నైట్ రీఫిల్లోనే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని చక్కగా ఎలా ఉందో బాటిల్ అలానే మనమైతే కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి. ఇలా మనం రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మన ఇంటిని ఎప్పుడు కూడా సువాసన భరితంగా అయితే తయారు చేసుకోవచ్చండి. సో చూసారు కదా, లిక్విడ్ని అయితే పోసేసుకొని మళ్ళీ మనం ఎలా ఉందో అలానే పెట్టేసుకొని మన దగ్గర ఎక్స్ట్రాగా ఆల్అవుట్ కానీ లేదంటే గుడ్ నైట్స్ రీఫిల్స్ మిషన్స్ అనేవి ఉంటాయి కదండి, మనం కొనేటప్పుడే ఇస్తూ ఉంటారు వాటి
వాటితోని. సో నా దగ్గర కూడా ఇలాంటివి ఎక్కువే ఉన్నాయండి. దీన్ని మనం తీసేసుకొని నార్మల్గా మనం ఎలా అయితే గుడ్ నైట్ని ఆల్అవుట్ని పెట్టుకుంటామో చక్కగా ఇలా పెట్టేసుకొని ఆన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఏవి కూడానండి పురుగులు లాంటివి కూడానో రాకుండా ఉంటాయన్నమాట. ఇంట్లోనే మనం రకరకాల మంచి స్మెల్ వచ్చే ఫ్రేగ్రెన్స్ని ఏవి కొట్టవలసిన అవసరం లేదు. ఇలా ట్రై చేయండి. ఇలా వేసేసి మీరు ఒక పావు గంట అరగంట వదిలేసి రూమ్ అంతా ఒకసారి వాసన చూడండి, మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది రూమ్ అంతా కూడా, ఇల్లు అంతా కూడా. ఓన్లీ మన ఇంట్లోనే కాకుండా బాత్రూంలోనూ కూడా మనం చక్కగా ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా టిప్స్, టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇటువంటి మరెన్నో బ్యూటిఫుల్ టిప్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్.